స్క్రీన్ టెస్ట్ లో పాస్ అయిపోతే పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. అప్పుడు ప్రొడ్యూసర్ కూడా అయిపోతాడు. అందరిని చూపించాలంటే ఐమాక్స్ స్క్రీన్ కూడా సరిపోదు. అబ్బా అబ్బా కాదు బాబా, అబ్బో అక్క జీన్ చేస్తే ఏ సెంటర్ లో ఫుల్, అక్క స్కర్ట్ చేస్తే బి సెంటర్ లో ఫుల్, అక్క బిగినీ లేస్తే సి సెంటర్ లో ఫుల్. ఏమి వేసుకోకపోతే అన్ని సెంటర్ లో ఫుల్. అన్ని సెంటర్ ఫుల్లా? ఏయ్ నిన్ను సిటీలో ప్రాస్టిట్యూషన్ ఆపాలని మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్. గత 6 నెలల నుంచి ఈవిడ అదే వృత్తి చేస్తుంది సార్, అందుకే అరెస్ట్ చేశాను సార్. పొలంలో ఒక్క కలుపు మొక్కుంటే పంట మొత్తం నాశనం అవుతుంది. అలాగే సమాజంలో ఇలాంటి స్త్రీ ఒక్కటి ఒక్కతుంటే చాలు, సొసైటీ మొత్తం పాడైపోతుంది. సంసారానికి నీళ్లొదిలి సంప్రదాయాలను గాలి కొదిలి గాలి తిరుగుళ్లు తిరిగే ఇటువంటి ఆడదాన్ని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను. ఇది నా వృత్తి కాదు, నా పరిస్థితి, నా దుస్థితి. మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? యువర్ ఆనర్, నేనున్నాను. మహూనా, కొత్తగా చూస్తున్నాను. ఎవరు బాబు నువ్వు? నా పేరు సెట్టు బాబు, మా నాన్న పేరు లింగ బాబు. నేను లాయర్నే బాబు. ఓకే, ప్రొసీడ్. వాదనలో భాష కంటే భావం ముఖ్యం. మాది కొంచెం లండన్ చదువులు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నిజానికి తనతో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ సిఐ ఒక కలుపు మొక్క, డర్టీ ఫెలో. లంచం తీసుకొని ఆమెను పనిష్ చేయాలనుకుంటున్న ఈ ప్రాసిక్యూటర్ ఒక గుంట నక్క, యూస్లెస్ ఫెలో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది కోర్టు కాబట్టి ఆర్గ్యుమెంట్ లేకపోతే చదువుకున్న వాడు బుర్ర నమ్ముకుంటున్నాడు, సెలింగ్ బ్రెయిన్. కూలీ చేసేవాడు చెవట అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ స్వెట్. కడుపు కాలినోడు రక్తం అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ బ్లడ్. కష్టాల్లో ఉన్నవాడు మూత్రపిండాలు అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ కిడ్నీస్. ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్. అవసరానికి ఒంట్లో అవయవాలు అమ్ముకుంటే తప్పులేదు, కానీ పిల్లల్ని ఒట్టి కడుపు నుంచలేక ఒళ్ళు అమ్ముకుంటే తప్పొచ్చిందా సార్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. అది వేరు ఇది వేరు. వేరు లేదు, కాండము లేదు. లుక్ బాబు, గ్రహచారం గంటా మారే తో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. ఇఫ్ ఇట్ ఇస్ డాగ్స్ డే, ఈవెన్ గాడ్స్ కాంట్ డూ ఎనీథింగ్ యార్. కానీ వినటానికి ఎంత బాగుందో. ఫ్యామిలీ ఉండ కావాలనుకుని ఇలాంటి ఎదవులు చేసేది తప్పని జనం ఫీలింగ్ సార్. కాబట్టి మీరు శిక్షించాలనుకుంటే తనని ఇలా చేసిన ఈ పోలీసుని శిక్షించండి. కాకీ డ్రెస్ వేసుకుని నల్లకోటు వేసుకుని ఇలాంటి వాళ్ళని శిక్షించండి. పనిష్ ద క్రిమినల్స్, నాట్ ద విక్టిమ్స్. ఆర్డర్ ఆర్డర్. సెట్టి బాబు ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉంది, బట్ సెక్షన్లు మార్చి తీర్పు చెప్పే రైటు నాకు లేదు. అందుకే అతని వాదనకు స్పందించి ముద్దాయికి శిక్ష లేకుండా 250 రూపాయల జరిమానా మాత్రం విధిస్తున్నాను. సారీ, సిస్టమ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. మైకేకరు ఈ కోర్టు మందే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రే, ఆ 250 రూపాయలు జరిమానా కట్టండి రా. అరే నువ్వు ఓవేనని తడతా తడతా కదా, నీ అప్ప కడతా. లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. సెట్ దెబ్బ సిఐ అప్ప వీడు వ్యభిచారం చెప్పించి బాగా తొవ్వు సంపాదించి తొవ్వు నీతో కాపలికించే బదులు కరీనాతో కీర్తనలు పాడించవచ్చు. కరెక్టరా, కీర్తనలు పాడిపిస్తావు అబ్బా. అదే కమిషనర్ గారికి మరో జట్క. తప్పు చేస్తే లోపలేసేవాళ్ళని పోలీసులు అంటారు, తప్పు చేయించి లోపలేసేవాళ్ళని ఏమంటారు? ఇప్పుడు మీ కాకీల్లో ఎక్కువ మంది రెండో రకమే ఉన్నారు. క్లీన్ ద పోలీస్ సిస్టమ్, కల్తీ కాకీల్ని ఉతికారేయండి. ఇట్లు ఏం తీసుకుంటారు? టీయా కాఫీయా?
ఇది కమిషనర్ ఆఫీసా ఇరానీ కేఫా? కమిషనర్ గారు నీతో మాట్లాడుతుంటే నువ్వేటో చూసి మాట్లాడతావేంటి? చేతలే కాదు మాటలు కూడా తెలుసన్నమాట. పోలీస్ లాగే ఎన్కౌంటర్ తో పాటు లాకప్ డెత్ తెలియాలిగా. నీలకంఠ శివుడి పేరు, ఆయన శ్మశానంలో ఉంటాడు. నువ్వు సమాజాన్ని శ్మశానం చేస్తున్నావు. చేస్తున్నాను కదా, లోపలేయచ్చుగా. లోపలేయాలంటే సాక్ష్యాలు కావాలి, లేపేయాలంటే ఏమీ అక్కర్లేదు. తానే తానే పెళ్లికాయే కానే వాలే కనా. బుల్లెట్ బుల్లెట్ పెళ్లికాయే మరణే వాలే కనా. నీల్ కి నసీబ్ మే మర్నా నహీ మార్నా హై. ఏం మాట్లాడుతున్నావు? మగ్గాన్ని కొట్టలేక ఆడదాన్ని చేయి చేసుకుంటావా? తప్పు చెమేలి, ఇది కమిషనర్ గారి ఆఫీసు, ఇక్కడ ఫైట్లు కాదు, ఫైళ్లు నడుస్తాయి. మా డిపార్ట్మెంట్ కు వచ్చేట పేరుంది. ఎఫ్ఐఆర్ లేకపోయినా సాక్ష్యాలు లేకపోయినా కేసు పుట్టించగలరని. కానీ డిపార్ట్మెంట్ లో నాకు మంచి పేరుంది, ఆధారాలు లేకుండా నేనేం చేయనని. ఇది నీ ఫైల్, ఆధారాలు ఏం లేవు. ఈ ఫైల్లో ప్రొఫైలే ఉంటే కూర్చునేందుకు మాట్లాడుకుంటాను సార్? నేను వచ్చాను కదా, ఇప్పుడు రాస్తాను. ఈ తెల్ల కాగితాలన్నీ నల్ల కాగితాలు చేస్తాను. రాయడానికి అది సూచిరాత కాదు, దాదారాత. అన్నాడెప్పుడో అడ్డదిడ్డంగా రాసేశాడు. మళ్ళీ పిలుస్తాను. మూడు వచ్చినప్పుడల్లా పిలిస్తే రావడానికి. డిపార్ట్మెంట్కి నేను మొగుడిని కాదు, నాకు మూడు వస్తే వస్తా. ఎవరికైనా మూడు పిలుస్తారు. ఆకలేస్తే గాని సింహం వేట. ఎలకంట చెప్పు బాబాయ్. ఆ శివాజీరావు కుటుంబం ఒక ఊరి నుంచి ఒక ఊరికి దొరుకుతారా? దొరుకుతారు. ఇతను ఆకలేంటో వాడు దొరికేదాకా నా ఆకలి తీరదు బాబాయ్. ఏం ఫిగర్ బ్రహ్మ బ్యాచిలర్ అయి తయారు చేసింటాడు. ఏదో చేయాలా? నక్రాలు చేస్తున్నావా? ఛాన్స్ మిస్ అయ్యా. అయ్యా చెల్లెల మీద చేసింది ఈడే. చేయించాలి కదా. వాడు పట్టుకోకపోతే చెల్లెలు కింద పడిపోయేదిగా. తప్పు చేసి పట్టుకున్నాడు కాబట్టి చెయ్యి నరికా. తప్పు చేసి పట్టుకోకపోతే మేడే నరికేవాణ్ణి. ఈ డ్రెస్ ఎలా ఉందన్నయ్య? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా డ్రెస్కే అందం వస్తుందమ్మా. నువ్వు ట్రై చెయ్యి, నేను బయటే ఉంటాను. అక్క ఈ డ్రెస్ నీకు మస్తు ఉంటుంది అక్క. నీళ్ళకి నచ్చుద్దంటావా? నీ మీద ఫిదా అవుతాడక్క. నీల్ బాగుందా? నీకు తొందరగా ఏది నచ్చదు కదా. ఎలా ఉన్నాను? చెప్పు. ఎంత బాగుందమ్మా డ్రెస్.